హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, జనరల్ గా మనకు ఎవరైనా చనిపోయినప్పుడు ఒక దప్ప కొట్టుకుంటూ గానీ లేకపోతే వాళ్ళ మీద పూలు చల్లుకుంటూ అదొక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తూ తీసుకెళ్తారు. ఎందుకు, దానికి గల కారణం ఏంటనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఒక గౌరవప్రదంగా వాళ్ళు చనిపోయారనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. సో చనిపోవడం అనేది గౌరవప్రదంగా జరగాలి అనే దానికి సింబలైజ్డ్ గా వాళ్ళు అలాంటి వేడుకలు నిర్వహిస్తారనమాట. సో జనరల్ గా భోజనాలు పెట్టడం కానీ ఇవన్నీ జరిగేది అందుకని. సో ఇక్కడ సుప్రీంకోర్టు రీసెంట్ గా ఏం చెప్పింది అని అంటే, రీసెంట్ 2024 కేసులోనే మనకి గౌరవప్రదంగా చనిపోవడం అనేది కూడా ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు వర్ణించింది అనమాట. సో అసలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎందుకు డిస్కస్ చేయబోతున్నాం అంటే, చాలా మంది మన ఇండియాలో ఒక మిస్కన్సెప్షన్ తో ఉంటారు. ఏంటంటే కనుక ఒకవేళ వాళ్ళకి చనిపోయే పరిస్థితి తప్ప వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, వాళ్ళు ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళు కోలుకోలేని ఛాన్సెస్ అనేవి, అసలు ఛాన్స్ అనేది లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎన్ని రోజులు వాళ్ళు ఉంటారో అన్ని రోజులు ట్రీట్మెంట్ కంటిన్యూ చేపిస్తూనే ఉంటాం. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు హాస్పిటల్లో అనాథలుగా, అంటే ఎందుకంటే చుట్టాలు ఉన్నా కూడా వాళ్ళకి నాలుగు గోడల మధ్యలో మెషిన్స్ మధ్యలో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు నలిగిపోతూ ఇబ్బంది పడుతూ అలా చనిపోవడం కంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చనిపోవడం అనేది వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అనే కాన్సెప్ట్ ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో ఒక ఎగ్జాంపుల్ కూడా రీసెంట్ గా సుప్రీంకోర్టు సైట్ చేయడం జరిగింది. ఏంటి అంటే గనక మనకి రొనాల్డ్ రేగన్ గారు యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన 93 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఆయనకున్న ఇల్నెస్ వల్ల చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మెడికల్ టర్మినేషన్, మెడికల్ ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో దాన్ని టర్మినేట్ చేపించుకుని ఆయన ఇంట్లో అందరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చనిపోవడానికి ఇష్టపడ్డారనమాట. కానీ మన ప్రైమ్ మినిస్టర్ గా ఫంక్షన్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయంలో మీరు చూస్తే ఆయనకి స్ట్రోక్ రావడం వల్ల 9 ఇయర్స్ ఆల్మోస్ట్ గా మనం అదే ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేస్తూ హాస్పిటల్స్ లో ఆయన్ని పెట్టి ఇబ్బంది పెట్టి అలా ఆయన ఎప్పుడైతే పరిస్థితి చేదాటిపోయిందో అప్పుడు ఆయన ప్రాణం హాస్పిటల్లోనే పోగొట్టడం జరిగిందనమాట. సో ఇలాంటివి ఏంటంటే, అసలు గౌరవప్రదమైన మరణం అనేది నిజంగా ప్రాథమిక హక్కుగా మనం కన్సిడర్ చేస్తున్నామా లేదా అనే క్వశ్చన్ ని రేస్ చేస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం, రీసెంట్ గా జరిగిన కేసెస్ ఏంటి, దీనికి 2018 కేసు ఒకటి ఉంది, 2023 కేసు ఉంది, దాంట్లో ఈ రెండు కేసెస్ లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లివింగ్ విల్ అనేది రాయొచ్చు అని చెప్పింది. ఈ లివింగ్ విల్ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. దాంతోపాటు అసలు యుథనేషియా అనేది కరెక్టా కాదా, సుప్రీంకోర్టు అభిప్రాయం ఏంటనేది డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఆర్టికల్ 21 లో రైట్ టు పాలియేటివ్ కేర్ అనేది కూడా ఉంటుంది అని రీసెంట్ గా మన చీఫ్ జస్టిస్ గా ఉన్న చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఇవన్నీ ఏంటనేది, అసలు ఎందుకు మనకు అవసరం అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఎందుకు, వై న్యూస్ అనేది ఎందుకు ఉంది అనేది తెలుసుకుందాం. దాంతోపాటు అసలు మనకి ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో ఎలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు, ఇండియాలో ఎలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయనే చూద్దాం. దాంతోపాటు అసలు మన ఇండియాలో మనం హాస్పిటల్స్ మధ్యలో ప్రాణం వదిలేయడానికి, అంటే ఆ గోడల మధ్యలో మెషిన్స్ ట్రీట్మెంట్ మధ్యలో అలా మనం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా ఎందుకు రెడీ అవుతున్నాం, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కంటే చివరి వరకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలనే ఆలోచన మన ఇండియన్స్కి ఎందుకు వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఎలాంటి మెషర్స్ అవసరం, ఈ సుప్రీంకోర్టు కేసెస్ అని ఏంటనేది కూడా చూద్దాం. దాంతోపాటు ఇది గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, పాలిటీ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా. దెన్ అసలు వై న్యూస్ అనేది, ఎందుకంటే డిగ్నిఫైడ్ పీస్ఫుల్ పాసింగ్ అనేది ఒక రైట్ గా అందరూ చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను, రొనాల్డ్ రేగన్ గారు కానీ కానీ లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయంలో కానీ ఎంత డిఫరెన్స్ ఉంది అని, ఎలా ఎవరు ఎలా చనిపోయారు అనేది డిస్కస్ చేసాం. సో మనం ఇప్పుడు ఏంటి, ఇక్కడ లివింగ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అసలు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉందో, మనకి ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కుగా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎలా ఉందో, దాంట్లో లైఫ్ విత్ డిగ్నిటీ ఉంది, అలానే డెత్ విత్ డిగ్నిటీ కూడా ఉందన్నమాట. అంటే మనం చనిపోవడం కూడా గౌరవప్రదంగా జరగాలి అని చెప్పి అది కూడా 21 భాగం అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్ అంటే ఏంటి, అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్ అంటే ఏంటి, సింపుల్ గా లివింగ్ విల్ అనొచ్చు. ఎందుకు అంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. సో అలాంటి పరిస్థితులు మనం ఏం చేయొచ్చు, ఒకవేళ అంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఎప్పుడేం జరుగుతుందనే తెలియదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే ఒక లివింగ్ విల్ రాయొచ్చు. ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆయన ఏం రాయొచ్చు, నాకు ఇలాంటి ఒకవేళ నాకు ఏదైనా అయితే కనుక నాకు ఇలా మీరు ఈ పరిస్థితుల్లో నన్ను ఇంట్లో పెట్టి నా ప్రాణం పోయేలా, అంటే పరిస్థితుల్లో వస్తే కనుక నన్ను ఇంట్లోనే ప్రాణం వదిలేలా చూడండి, లేకపోతే నాకు ఇది
చెయ్యండి, నాకు ట్రీట్మెంట్ లాంటివి ఇష్టం లేదు, ఆ టైంలో ఒకవేళ కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు నాకు అలాంటి వాటికి ఇష్టం లేదు, నాకు కొంచెం సేఫ్గా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చనిపోవాలని ఉంది, అలాంటి వాటిని మెన్షన్ చేస్తూ వాళ్ళు లివింగ్ విల్ రాయొచ్చు అనమాట. సో దాన్నే మనం అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్ అంటాము. ముందే ఇలాంటి అంటే రిటర్న్ ఫామ్లో రాస్తే ఏంటంటే దానికి ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, ఇంతకు ముందు వరకు ఏంటంటే దీనికి ఒక మెజిస్ట్రేట్ ముందు మాత్రమే రాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని రాసిన దాన్ని నోటరీ చేపిస్తే సరిపోతుంది. కానీ ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కోలుకోలేని పరిస్థితులు ఉన్నారు అని అంటే అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ సర్టిఫై చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం పరిస్థితి మెరుగుపడింది. దాంతోపాటు ఇంతకు ముందు 48 hours ముందు, అంటే ప్రాణం ఇంకా ఉండదు అన్నప్పుడు 48 hours ముందు వరకు డాక్టర్స్ బయటకు చెప్పడానికి వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. అంటే అప్పుడు 48 hours ముందు మాత్రమే వీళ్ళు డిసైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉండే. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అమెండ్మెంట్స్ చేయడం ద్వారా మనం కొంచెం సడలించాం. దానివల్ల ఏంటి, పేషెంట్స్ ఇబ్బంది పడకుండా, ఆ ట్రీట్మెంట్ వల్ల ఏంటి, హాస్పిటల్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉండకుండా ప్రాణం పోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా తర్వాత చాలా సఫర్ అవుతారు. చివరి చూపు చూసుకోలేదని కానీ, వాళ్ళని సరిగ్గా మేము ట్రీట్ చేసుకోలేకపోయాం, చివరి రోజుల్లో స్పెండ్ చేయలేకపోయామని కానీ. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే లివింగ్ విల్ అనేది రాస్తే కనుక మనం ఒకవేళ వాళ్ళు కోల్పోలేని అంటే కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మనం ట్రీట్మెంట్ని ఆపేసి వాళ్ళకు ఒక గౌరవప్రదమైన మరణించే హక్కును కూడా ఇవ్వచ్చు అని చెప్పి చెప్పేదే ఈ లివింగ్ విల్ కాన్సెప్ట్. దాన్నే మనం అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, కామన్ కాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2018, దీంట్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది కూడా ఒక ప్రాథమిక హక్కుగా చెప్పడం జరిగింది. దాని తర్వాత మనం ఏం తెలుసుకోవాలి, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్లో అసలు మనకి ప్యాసివ్ యుథనేషియా అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటి, అసలు మనంతటి మనం మన ప్రాణాన్ని ఎండ్ చేసుకోవడానికి యుథనేషియా అంటాం. దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు, ఒకటి యాక్టివ్, ఒకటి ప్యాసివ్. యాక్టివ్ అంటే ఏంటి, యాక్టివ్ యుథనేషియా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే మనకి ఏదన్నా చనిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు లీథల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, అంటే కొన్ని రోజులు అట్లీస్ట్ మనం ఉండొచ్చు కానీ ట్రీట్మెంట్ మీద, కానీ ఎప్పటికైనా చనిపోవడం తప్పదు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు, ప్రమాదకరమైన ఇంజెక్షన్స్ ఇచ్చి మన ప్రాణాన్ని అప్పుడే ఏం చేస్తారు అనమాట, అది యాక్టివ్ యుథనేషియా. అలాంటివి ఇండియాలో అలో చేయట్లేదు. మరి ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటి, ఒకవేళ ట్రీట్మెంట్ వెంటిలేటర్స్ మీద ఉంటారు కదా ఎవరైనా బాగా సీరియస్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆ వెంటిలేటర్ సపోర్ట్ విత్డ్రా చేస్తే వాళ్ళు వెంటనే చనిపోతారు. సో అలా వెంటిలేటర్ విత్డ్రా చేయడం కానీ వాళ్ళకి లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ విత్డ్రా చేయడం కానీ వాటిని ప్యాసివ్ యుథనేషియా అంటాం. సో దీన్ని ఇండియాలో అలో చేశారు సుప్రీంకోర్టు. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో కూడా దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. కానీ యాక్టివ్ యుథనేషియా అనేది ఇండియాలో లీగల్గా లేదు, అది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అనేది ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ప్యాసివ్ యుథనేషియాలో దీన్ని విత్డ్రా చేయడం వల్ల వాళ్ళు కొంచెం హ్యాపీగా చనిపోవచ్చు, ఎందుకంటే ఆ పెయిన్ ఆ ట్రీట్మెంట్ అదంతా ఉండకుండా చనిపోవచ్చు. దెన్ ఇది ఒకవేళ అసలు ఈ లివింగ్ విల్ అనేది ఎవరు తయారు చేయొచ్చు అని అంటే కనుక ఎనీ అడల్ట్ అంటే ఎవరు, 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా కూడా సౌండ్ మైండ్ ఉన్నవాళ్ళు, హెల్త్ అండ్ సౌండ్ మైండ్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ మానసిక పరిస్థితి స్టేబుల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ లివింగ్ విల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఒక లివింగ్ విల్ రాసి దాని ప్రకారం వాళ్ళ మరణించే హక్కును డిటర్మైన్ చేసుకోవచ్చు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు చూస్తే ఇండియాలో లివింగ్ విల్కి సంబంధించి అంటే లైఫ్ కేర్ ఎలా ఉండాలి, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అనేది ఎలా ఉండాలి అనడానికి ఒక పర్టికులర్ లా లేదు. దాన్నే ఇక్కడ కామన్ కాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇది 2018లో జరిగింది, మళ్ళీ సేమ్ కేస్ 2023లో కూడా జరిగింది. సో దాన్ని సుప్రీంకోర్టు ఐడెంటిఫై చేసింది అనమాట, మనకి లివింగ్ విల్ అనే దానికి, లేకపోతే మన చివరిలో మన లైఫ్ ఎలా ఎండ్ అవ్వాలనే దానికి మనం ఒక లివింగ్ విల్ రాయడానికి అలాంటి వాటికి చట్టబద్ధత లేదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇలాంటి పరిస్థితుల్లో మనకు కొంచెం మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఎంఫసైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, 2024లోనే సుప్రీంకోర్టు రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు, రైట్ టు పాలియేటివ్ కేర్ అనేది కూడా ఆర్టికల్ 21లో భాగంగా చూడాలి అని చెప్పారు. మరి ఈ పాలియేటివ్ కేర్ అనేది ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, పాలియేటివ్ కేర్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ దీని గురించి మనం డిస్కస్ చేసాం, దాని తర్వాత టెర్మినల్ కేర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ లైఫ్ పాలియేటివ్ కేర్ అంటే ఏంటి, ఎప్పుడైతే లైఫ్ లిమిటింగ్ ఇల్నెస్ ఉందో అంటే వాళ్ళకి మనం చనిపోతామో అని తెలిసినప్పుడు, సో కొంచెం వాళ్ళకి ఇలాంటివి బెటర్గా సో ట్రీట్మెంట్ ఇచ్చి అలాంటి వాళ్ళని కోలుకునే విధంగా మనం ఏమైనా చేయగలిగితే అది చేయొచ్చు. అలా లేకపోతే వాళ్ళు ఒకవేళ చనిపోవడం తప్పదు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం బెటర్గా మనం ఎక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అలా వాళ్ళకి హ్యాపీగా ఉంచే పరిస్థితుల్లో వాళ్ళ లైఫ్ ఎండ్ చేసుకునే విధంగా కొన్ని సౌకర్యాలు కల్పించడాన్ని పాలియేటివ్ కేర్ అంటాం అనమాట. దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది వివిధ కంట్రీస్లో ఎలా ఉందనే తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్, యుఎస్ఏ కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ చాలామంది ఒకవేళ వాళ్ళు చనిపోతారు తప్పదు ఎప్పటికైనా అని తెలిస్తే
10% ఆఫ్ ద మెంబర్స్ ఐసీయూలో కానీ ఆ ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. అంటే చాలా మంది 70% కానీ 80% మెంబర్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వాళ్ళ ప్రాణాన్ని వదలటానికి ఇష్టపడుతున్నారు. మరి ఇండియాలో పరిస్థితి ఎలా ఉందో రివర్స్ ఉందన్నమాట. అంటే 70-80% ఏమో ఐసీయూస్ లో ఆ ట్రీట్మెంట్ క్రిటికల్ కేర్ లో ప్రాణాలు వదులుతున్నారు, 10% మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చనిపోతున్నారు. సో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందనేది రీజన్స్ ఇప్పుడు చూద్దాం. ఈ రీజన్స్ ఏంటి? ఫస్ట్, మిస్కన్సెప్షన్ ఇన్ ద హెల్త్ కేర్. అంటే ఒకవేళ డాక్టర్స్ కూడా ఒకవేళ ఈయన చనిపోతారు, మీరు తీసుకెళ్ళిపోండి యూస్ లేదు అని అంటే వాళ్ళని మనం ఎలా అనుకుంటామో, లేకపోతే ప్రాపర్ హెల్త్ ఇవ్వట్లేదు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళు కూడా భయాలతో వాళ్ళు బయటకు చెప్పడం కూడా మానేస్తారు అనమాట. దాని తర్వాత ఏంటి, రొటీనైజేషన్ ఆఫ్ ఐసీయూ డెత్స్. ఐసీయూలో ఉంచి లాస్ట్ వరకు అప్పటి వరకు కాపాడి అప్పుడు ఒకవేళ వాళ్ళ ప్రాణం పోతే అప్పుడు వదిలేయటం అనేది కామన్ అయిపోయింది. దాంతోపాటు లీగల్ క్లారిటీ లేదు. అసలు మనకి ఫస్ట్ యూథనేషియా అనేది వాళ్ళంతటా వాళ్ళు చనిపోవడం, మరి అలాంటప్పుడు పాసివ్ యూథనేషియా ఏంటి, యాక్టివ్ యూథనేషియా ఏంటి, ఈ రెండు రకాలు ఎందుకు ఉన్నాయి, వీటి మధ్యలో లీగల్ క్లారిటీ లేదు సుప్రీంకోర్టు విషయంలో కూడా. తర్వాత న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఫ్యామిలీస్. అంటే ఏంటి, ఫ్యామిలీస్ అనేవి ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ బదులు ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కానీ ఎస్టాబ్లిష్ అయింది. దానివల్ల ఏంటి, ఎవరు ఫ్యామిలీలో తీసుకెళ్లి అతను అక్కడ చనిపోయేంత వరకు ఉండటానికి కూడా, అంటే ఎవరు కేర్ టేక్ చేస్తారో, ఆ పర్సన్ ని చూసుకోవడానికి ఎవరు ఉన్నారు అనేది కూడా క్వశ్చన్ అవ్వడం వల్ల ఇలాంటి తరుణంలో కూడా ఇలాంటి ఐసీయూ డెత్స్ అనేవి ఎక్కువైనాయి అనమాట. దాంతోపాటు మిస్లీడింగ్ టెర్మినాలజీ, అసలు యూథనేషియా కాన్సెప్టే కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఐసీయూ డెత్స్ పెంచడానికి, లేకపోతే ఫ్యామిలీ ఎండ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలనేది క్వశ్చన్ మార్క్ లో పడేసిన అంశాలు అనమాట. తర్వాత అసలు ఇక్కడ యాక్టివ్ యూథనేషియా ఏంటి, పాసివ్ యూథనేషియా ఏంటి అనేది మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం, బట్ ఇప్పుడు క్విక్ గా చూద్దాం. యాక్టివ్ గా కావాలని చంపేయడాన్ని, అంటే కావాలని అంటే లీథల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, డైరెక్ట్ గా పేషెంట్ చనిపోతారు అని తెలిసినప్పుడు ఇలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళని ఈజీగా అంటే త్వరగా చంపేయచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ పెయిన్ ఉండదు అని. కానీ ఇండియాలో ఇది ఇల్లీగల్ గా ఉంది. కొన్ని కంట్రీస్లో లీగల్ కానీ ఇండియాలో ఇల్లీగల్. మన కంట్రీలో ఏది అలౌడ్ అంటే పాసివ్ యూథనేషియా. అంటే ఏంటి, లైఫ్ సపోర్ట్ ని విత్డ్రా చేయడం, ట్రీట్మెంట్ ఆపేయడం, ఇలాంటివన్నీ పాసివ్ యూథనేషియాలో భాగం. ఇది ఇండియాలో లీగల్. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి దీనికి సొల్యూషన్ ఏంటి. సో ఏం చేయాలి అని అంటే లివింగ్ విల్ అనేది మెడికల్ ట్రీట్మెంట్ లో భాగంగా చూడాలి. అంటే ఎవరైతే హెల్దీగా ఉన్నారో ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళు లివింగ్ విల్ రాయాలి. దాంట్లో ఏం మెన్షన్ చేయాలి, అసలు వాళ్ళు ఎలా చనిపోవాలనుకుంటున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా జరగాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తే దానికి తగ్గట్టు మనం కూడా స్టెప్స్ తీసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది మనం మెజర్స్ ఏవైతే సజెస్ట్ చేస్తున్నాం. తర్వాత నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్కరెక్ట్ అని అడిగాను. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సిబిఐ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ గ్రీవాన్సెస్ కింద పనిచేస్తుంది, అటాచ్డ్ హోమ్ ఆఫీస్ గా. ఇట్ ఈస్ నాట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి. దెన్ ఈ రోజు క్వశ్చన్ చూద్దాం, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ లివింగ్ విల్. సో వీటిలో లివింగ్ విల్ అనేది దేనికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దాని తర్వాత మెయిన్స్ క్వశ్చన్, హౌ డు ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ప్రాక్టీసెస్ డిఫర్ బిట్వీన్ వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఇండియా, హైలైట్ ద రీజన్ బిహైండ్ కంటిన్యూషన్ ఆఫ్ సచ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా. అంటే వెస్ట్రన్ కంట్రీస్లోను ఇండియాలోను మనకి చనిపోయేంత వరకు ట్రీట్మెంట్స్ కానీ అది ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది దానికి డిఫరెన్సెస్ చెప్తూ, ఇండియాలో ఎక్కువ మంది ఐసీయూలోనే చనిపోవడానికి గల కారణాలు ఏంటనేది కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది. సో మరి ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ టు పాలియేటివ్ కేర్ అనేది కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. సో ఒక మనిషి చనిపోయేటప్పుడు ఆ మరణం కూడా తనకి గౌరవప్రదంగా సంతోషకరంగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లివింగ్ విల్ అంటే ఏంటి, దాన్ని అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్స్ అంటాం, దాంతోపాటు యూథనేషియా అంటే ఏంటి, ఇండియాలో ఎలా ఉంది, వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ప్రాక్టీస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.